ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్పిసి తాజాగా గ్రూప్ వన్ మెయిన్స్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయితే అనౌన్స్ చేసింది ఇప్పటికే గ్రూప్ వన్ పీరియమ్స్ అయితే జూన్ నైన్త్న నిర్వహించబోతున్నట్లు అనౌన్స్ చేసిన టీఎస్పీసీ మెయిన్స్ను అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే నిర్వహించబోతుంది గ్రూప్ టూను ఆగస్టు సెవెంత్ ఎయిత్ డేట్లలో గ్రూప్ త్రీని సెవెంటీన్త్ ఎయిటీన్త్ నవంబర్లో అయితే నిర్వహించబోతుంది సో టీఎస్పిసి విడుదల చేసిన దాదాపు అన్ని ఎగ్జామ్స్ అయితే పూర్తి కావడానికి వచ్చి అంటే ప్రాసెస్ అనేది పూర్తి కావడానికి వస్తే మిగిలిన రెండు ఎగ్జామ్స్ మాత్రమే అంటే మనకి ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉన్నాయి ఒకటి డిఏఓ కాగా రెండోది హెచ్డబ్ల్యూ డిఏఓను గత ఫిబ్రవరిలో నిర్వహించినప్పటికీ లీకేజ్ కారణంగా రద్దు చేస్తారు అదొకటి నిర్వహించాల్సి ఉంది హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ అనేది చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి ఎగ్జామ్ అయితే నిర్వహించలేకపోయారు టీఎస్పిసి వారు సో ఈ ఎస్డబ్ల కోసమే ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు దీనికి గల కారణం టెట్ క్వాలిఫై కాకపోవడంతో వారు గురుకుల రాసుకోలేని పరిస్థితి ఉంది డిఎస్సి రాసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈ ఎస్ ప్రిపేర్ ప్రిపేర్ అనమాట ఆ టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు సో దాదాపుగా ఫిఫ్టీన్ మంత్స్ నుంచి వారైతే ఈ ఎగ్జామ్ డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా గురుకుల ఇటీవల మిస్ అయిన అభ్యర్థులు దాంతోపాటు డిఎస్సిలో సున్నా పోస్టులు గల అభ్యర్థులు తక్కువ పోస్టులు గల అభ్యర్థులు ఈ హెచ్డబ్ల్యూ పైన ప్రత్యేక శ్రద్ధ అయితే చూపిస్తున్నారు టీఎస్పిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేయలేకపోవడం వల్ల ఎవరైతే ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వారు పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్గా అయితే ప్రిపేర్ కాలేకపోతున్నారని అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే దాదాపుగా ఫిఫ్టీన్ మంత్స్ నుంచి వారైతే వెయిట్ చేస్తున్నారు ఎగ్జామ్ డేట్ కోసం ఎగ్జామ్ డేట్ విషయంలో వారికి ఒక క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు ప్రిపరేషన్ అనేది ఫుల్ఫిల్గా అయితే చేయలేకపోతున్నారు అయితే మనకు జూన్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉంది అదేవిధంగా జూలై ఫస్ట్ వీక్లో కానీ జూన్ ఎండింగ్లో డిఎస్ అయితే ఉండబోతుంది మిగిలింది ఆగస్టులో చూసుకున్నట్లయితే గ్రూప్ టూ ఉండబోతుంది అక్టోబర్లో గ్రూప్ వన్ మెయిన్స్ నవంబర్లో గ్రూప్ త్రీ మధ్యలో మనకు సెప్టెంబర్ మంత్ అయితే ఖాళీగా కనిపిస్తుంది అంటే ఎటువంటి టీఎస్పిసి ఎగ్జామ్స్ లేకుండా దాంతో టీఎస్పిసి ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ డేట్ను సెప్టెంబర్లో అనౌన్స్ చేయాలని ఎస్డబ్ల్యూ హాస్పిటస్ అయితే డిమాండ్ చేస్తున్నారు దీనికి గల కారణం లేకపోలేదు ఎందుకంటే అప్పటికే డిఎస్సి ఎగ్జామ్స్ పూర్తయి ఉంటుంది గ్రూప్ టూ ఎగ్జామ్ పూర్తి అయి ఉంటుంది గ్రూప్ వన్ క్లినిక్స్ కంప్లీట్ అయి ఉంటుంది సో ఈ డిఏఓ కానీ ఎస్డబ్ల్యూ కానీ కేవలం ఒకరోజు ఎగ్జామ్ మాత్రమే అంటే రెండు పేపర్లు మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లలో కండక్ట్ చేయవచ్చు అంటే టీఎస్పిసి ఒక రెండు రోజులు తలుచుకుంటే రెండు ఎగ్జామ్స్ అయిపోతాయి ఎస్డబ్ల్యూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక్క వన్ డే ఒక వన్ సండే తీసుకుంటే ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ అనేది పూర్తి అవుతుంది దాదాపుగా ఫిఫ్టీన్ మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మానసిక శోభకైతే గురవుతున్నారు ఎగ్జామ్ డేట్ లేక కాబట్టి త్వరలోనే టీఎస్పిస్ అనేది ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ను అనౌన్స్ చేయాలి ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు ఈ ఎస్డబ్ల్యూ డేట్ వచ్చినట్లయితే ప్రిపరేషన్కి వారికి సరిగ్గా సమయం అయితే దొరుకుతుంది దాదాపుగా ఆరు నుంచి ఏడు నెలల సమయం అయితే దొరికే అవకాశం ఉంది ఎవరైతే గురుకులాల్లో దగ్గర వరకు వెళ్ళి జాబ్ రాలేని హాస్పిటల్స్ కానీ డిఎస్సిలో మనకు పోస్ట్ లేని హాస్పిటల్స్ ఇప్పటివరకు అయితే దీని యొక్క ప్రిపరేషన్ని ప్రారంభించలేదు సో సెప్టెంబర్లో నిర్వహించినట్లయితే మాత్రం వారు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినప్పటికీ వారికి ఫుల్ఫిల్గా ప్రిపరేషన్కు టైం దొరుకుతుంది కాబట్టి ఇప్పుడే డేట్ అనేది అనౌన్స్ చేయాలి అనౌన్స్ చేసినట్లయితేనే వారు ప్రిపరేషన్ అనేది కొనసాగించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని ఎగ్జామ్కు ప్రిపేర్ కావడం అంటే చాలా కష్టం కాబట్టి ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసినట్లయితే అది సెప్టెంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఎప్పుడైనా పెట్టని కానీ ఒక డేట్ ఇచ్చినట్లయితే అభ్యర్థుల్లో ఒక టార్గెట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది వారు ప్రిపరేషన్కు వారి యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి టిఎస్పిఎస్సి త్వరలోనే ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్ అయితే అనౌన్స్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు చూడాలి మరి అదేవిధంగా ఈ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు కొంతమంది రిప్రజెంటేషన్ అనేది టీఎస్పిసికి ఇవ్వండి ఎగ్జామ్ డేట్ అనేది ఇవ్వమని మీ యొక్క రిప్రజెంటేషన్ అయితే ఇవ్వండి ఎందుకంటే మళ్ళీ వారు పట్టించుకోనట్లయితే మీ ఎగ్జామ్ అనేది రెండు వేల ఇరవై ఐదు వరకు పోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ఓకేనా డిసెంబర్లో మళ్ళీ వేరే ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు పెట్టకపోతే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నిర్వహించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు కొంతమంది వెళ్ళి ఖచ్చితంగా టీఎస్పిఎస్కి రిప్రజెంటేషన్ ఇవ్వండి మీకు సెప్టెంబర్లోనే నిర్వహించే విధంగా ఒక రిక్వెస్ట్ అనేది చేయండి సెప్టెంబర్లో నిర్వహించినట్లయితే అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే డిఎస్సి రాసిన అభ్యర్థులు కొంతమంది వెళ్ళిపోతారు అదేవిధంగా గ్రూప్ టూకు కొంతమంది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు ఇక్కడ ఎస్డబ్ల్యూకు కాంపిటీషన్ కాస్త కోస్తో తగ్గి లేని వాళ్ళకు ఏం రాని వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ను సెప్టెంబర్లో పెట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను ఓకేనా ఎస్డబ్లూ ఎగ్జామ్ సంబంధించిన ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్